ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా రైజింగ్ హ్యాండ్స్ ఫర్ హోప్ స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో అనపర్తి ఫైర్ స్టేషన్, గర్ల్స్ హై స్కూల్, కేఆర్ హై స్కూల్, అనపర్తి పరిసర ప్రాంతాల్లో డాక్టర్ గౌతమ్ రెడ్డి చేతుల మీదుగా 100 మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఇంటి పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చని తెలిపారు. సార్ ఇది మేము వచ్చే ముందుకి మనలా బీర్ బ్యాకేజ్ వచ్చాను. మన ఇలా ఫైర్ స్టేషన్ ఇలా నీట్ గా ఈయన కంట్రోల్లోనే ఈయన చేస్తున్నాడు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ వారి సౌజన్యంతో శ్రీచక్ర ఆయిల్స్ అధినేత చింత గోపాలకృష్ణారెడ్డి గారి సహకారంతో రైజింగ్ హ్యాండ్స్ ఫర్ హోప్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ సత్య గౌతమ్ రెడ్డి గారి చేతుల మీదుగా అనపర్తి పరిసర ప్రాంతాల్లో అనపర్తి ఫైర్ స్టేషన్ మరియు గర్ల్స్ హై స్కూల్, కేఆర్ హై స్కూల్ వివిధ ప్రాంతాల్లో ఈరోజు 100 మొక్కలు నాటడం జరుగుతుంది. ఇదే విధంగా అనపర్తి మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ చైతన్యవంతులయ్యి మన ప్రకృతిని మనం కాపాడుకునే విధంగా ప్రతి ఒక్కరూ చేతులు కలిపి మీ ఇంటి పరిసరాల్లో మొక్కలు నాటి మన ప్రకృతిని కాపాడవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి అన్ని విధాలుగా సహకరించిన ఫైర్ డిపార్ట్మెంట్ ఎస్ఐ శ్రీనివాసరెడ్డి గారికి, ఈ సిబ్బంది ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. ఈరోజు ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవ సందర్భంగా మన తూర్పుగోదావరి జిల్లా రెడ్ క్రాస్ సంస్థ వారి ద్వారా మరియు చక్ర ఆయిల్స్ ఎండి గారు చింత గోపాలకృష్ణరెడ్డి గారు మరియు రేజింగ్ హ్యాండ్స్ హోప్ వారి ద్వారా మనకి మొక్కలు పంచి పర్యావరణం రక్షించాలనే ఉద్దేశంతో ఈరోజు అనుపత్తి కేంద్రంలో స్టార్ట్ చేస్తూ అలాగే గర్ల్స్ హై స్కూల్, మిగిలిన ప్రాంతాల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మొక్కలు పాతడానికి ముఖ్య అతిథిగా మన ఎస్ గౌతమ్ రెడ్డి గారు డాక్టర్ గారు వచ్చారు. వారికి ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మా అగ్నిమాపక శాఖ తరఫున మరియు అందరి తరఫున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమం మొక్కలు నాటడమే కాదు దాన్ని పరిరక్షించే విధానం కూడా చేయాలి. ఎందుకంటే మొక్క నాటిన తర్వాత దాన్ని ఎదిగే వరకు కూడా మనం దానికి కొంత సపోర్ట్ చేస్తే అది మనకి ఆక్సిజన్ ఇవ్వడం, అలాంటి కార్యక్రమాలు జరిగితే మన ఆరోగ్యం బాగుంటుంది. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు వీరందరికీ
కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఫోటో ఫోటో.